హరిహరులకు ఎంతో ప్రీతికరమైన మాసం కార్తీకమని ఈ నెలలో చేసే పూజలు విశేష ఫలితాలను ఇస్తాయని విశాఖపట్నం శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ఉపదేశించారు. చోళులు నిర్మించిన పాత శివాలయాన్ని సందర్శించడం దివ్యానుభూతిని కలిగించిందని తెలిపారు. చరిత్ర సాక్షులుగా ఉన్న పాత ఆలయాలను రక్షించుకోవాల్సిన బాధ్యత దేవాదాయ శాఖపై ఉందని స్వామీజీ సూచించారు. వ్యవసాయ శాఖపై సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావుతో పాటుగా అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగరెడ్డి, సిఎస్ సమీర్ శర్మ సమీక్షకు హాజరయ్యారు. సేవా దృక్పథంతో ప్రారంభమైన సంస్థ వేర్ హౌసింగ్ అని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. లాభసాటి లేకపోయినా ప్రజల అవసరాల కోసం ప్రభుత్వం భారం భరిస్తుందని తెలిపారు. నేడు చాలా ప్రైవేటు గోడౌన్లు అందుబాటులోకి వస్తున్నాయని, ఆన్లైన్లోనే అన్నీ చూసుకునే వెసులుబాటు ఉందని ఆయన వెల్లడించారు. ఇంటర్మీడియట్లో విద్యార్థుల నుంచి పెద్దగా డిమాండ్ లేని ఎంఈసీ స్థానంలో సైన్స్ కోర్సులను ప్రవేశపెట్టడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అధికారులను ఆదేశించారు. గురుకులాల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచే కొత్త కోర్సులు ప్రారంభమయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్ జనరంజకంగా పరిపాలన అందిస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. డివిజన్లోని కొండ ప్రాంతాల్లో మెట్లు నిర్మాణం, డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గ ప్రజల సహకారంతోనే గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని 100 రోజులు పూర్తి చేసుకోగలిగామని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. సీఎం జగన్ సహకారంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. దేశంలో మోదీ ప్రభుత్వం దుర్మార్గమైన పాలన సాగిస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొనెపూడి కాశీనాథ్ ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను సైతం ప్రైవేటీకరణ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ను అథానీ ప్రదేశ్గా మార్చుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠ్య పుస్తకాల ముద్రణ సరఫరాపై అసత్య ప్రచారాలు నమ్మవద్దని ఆంధ్రప్రదేశ్ వెబ్ ఆఫ్సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. అధికారుల సహకారంతో ముద్రణ సరఫరా పక్క రాష్ట్రాల కంటే ముందుగానే పాఠశాల విద్యార్థులకు అందజేశామన్నారు. 2022-23 సంవత్సరానికి గాను ప్రభుత్వమే పేపర్ పంపిణీ చేసి ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్ల పుస్తకాల ముద్రణ చేయించి అతి తక్కువ ధరకే విద్యార్థులకు కూడా సరఫరా చేసినట్లు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పివి సూర్యనారాయణ, కె మధుసూదన్ రెడ్డి చెప్పారు. నందిగామలో టీడీపీ అధినేత చంద్రబాబుపై రాళ్ల దాడి యత్నం ఘటనపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు తెలుగుదేశం నాయకులు ఫిర్యాదు చేశారు. రాళ్ల దాడి ఘటనపై నామమాత్రపు బెయిల్ కేసు నమోదు చేయడాన్ని టీడీపీ నేతలు తప్పుపట్టారు. ఘటనకు సంబంధించి అనుమానితుల ఫోటోలు కూడా టీడీపీ అధిష్టానం విడుదల చేసింది.